సుస్వామి దండోత్సవంగా గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ అట్లనే చెన్నస్వామి ప్రార్థిస్తూ మన అధ్యక్షమైనటువంటి మతాన్న గారికి మరియు సుధాకర్ అన్న గారికి సాయి అన్న గారికి థ్యాంక్ యూ చెప్తూ స్వాగతం పలుకుతూ అందరూ వారికి సత్వమైన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. ఈనాటి నిజామాబాద్ జిల్లాకు డైలీ క్యాలెండర్ ఈ సభకి సూర్య దంపతులు సార్ గారిని వేదికి పైకి ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాకైతే అన్నయ్య బాగా రోజు నుంచి పరిచయము, మీ అందరికి కూడా పరిచయం కాబట్టి తనకి తనని మోసానికి పిల్లర్స్ ఉపాధ్యక్షులైనటువంటి చెప్పండి కాదండి మరియు వాయుగారిని ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా ఈనాటి ముఖ్య అతిథులు అయినటువంటి నిజామాబాద్ అర్బన్ మండల్లో సంతాన్ సూర్యనారాయణ ప్రత్యేకంగా మన అసోసియేషన్ చేసే నటన నిజామాబాద్ ప్రొఫెషనల్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కళా మధుసూదన్ గారు, జనరల్ సెక్రటరీ సుధాకర్ గారు మరియు ప్రజల సాయి గారికి, ఈనాటి స్థానిక కార్పొరేటర్ రాజు గారికి, బీజేపీ కృష్ణారెడ్డి నిజామాబాద్ కార్యవర్గ సభ్యులందరూ కూడా టీఎంపీ మండల అధ్యక్ష కార్యదర్శులు ధన్యవాదాలు. శుభాకాంక్షలు మా నిర్ణయం నుంచి అనుకుంటున్నటువంటి కళ నెరవేర్చదని చెప్పేసిన ఆశయం విషయం ఏంటంటే ఈ మధ్యలో మన టీఎంపీ పవనని మరియు అదేవిధంగా మన టీఎంఎస్ తల్లిదండ్రులు చదువులు ఒక్క నిమిషం మౌనం పాటించేందుకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం
సమస్యలను అందించే విషయాలు అయితే ముందుగా ఏంటంటే మనం గౌరవించాల్సిన విషయం ఏంటంటే మనం ఈరోజు ముఖ్యమంత్రి సన్మాన కార్యక్రమం మన వచ్చిన అతిథులకు సన్మానించిన తర్వాతనే మనం ఏదైతే సబ్జెక్ట్లకు పోవాలని చెప్పేసి ఆలోచన దయచేసి సూర్యమ్మకి సన్మానం చేసిన తర్వాత కొంతమంది నువ్వు డాక్టర్ సాబ్ నేను తీసా నువ్వు ఫోన్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలు తెలుసుకుంటే కనుక ఇదో సమస్యలు ఆరోగ్య అదే ప్రతిష్టం అసోసియేషన్ వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళ సమస్యలు లేవు ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు కన్నా వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళకు ఒక లైసెన్స్ సంబంధించింది కానీ మనకు లైసెన్స్ అంటే లేవు అంటే గవర్నమెంట్ పరంగా కానివ్వండి మనం ఎడ్యుకేషన్ చేసిన పరంగా మనకున్న లైసెన్స్ మనకున్న లైసెన్స్ ఏమి మనం ఒక క్వాలిఫై కాకుండా కదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మన అనుభవ బాధ్యత ఉందని మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము అది గవర్నమెంట్ తెలుసు ప్రజలకు తెలుసు అందరు తెలుసు కానీ ఈ మధ్యన మనకంటూ ఒక డిప్లొమా కోర్స్ చేయాలని గవర్నమెంట్ కూడా 2009లో డిజైన్ చేసిన కోర్స్ అంతా ట్రైనింగ్ తీసుకున్నాం ఆ ట్రైనింగ్ అనంతరం మనం ఏం చేయాలా ఓన్ లేబుల్ అనేది కూడా ఆ ట్రైనింగ్లో భాగంగా అనుకున్నాము ఈరోజు ఇంత ట్రైనింగ్ చేసి ఇన్ని సమస్యలు చూసుకున్నా కానీ ఆరోగ్య పీఎంకుల సమస్యలు చెప్పడం వద్దనలేదు అది రాష్ట్రం అనుకోనివ్వండి యావత్ రాష్ట్రం అనుకోనివ్వండి కాకపోతే మన సమస్యలను తీసుకొని పోవాలంటే మన ఘనం అసలు ఘనం నాయకుడు మనకు అవసరం ఆ నాయకుడు ఎవరు తమ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ కానీ తమ శాసనమండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కానీ మినిస్టర్లు కానీ పాలు కానీ ఈరోజు అటువంటి సమస్య ఇప్పటికే కాకుండా మన గురించి మాట్లాడడం లేదు ఈరోజు స్థానిక ఏదైనా మేము ఏదైతే ఈరోజు మా యొక్క సమస్యను మీరు అసెంబ్లీలో ఏ రకంగా గణం చుట్టాలా అసలు ఏం లేని సమస్య మీద కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన రిప్రజెంటేషన్ కూడా మేము చూసి మీ యొక్క గణాన్ని అక్కడ వినిపిస్తే బాగుంటుందని మాట్లాడుతాం ఇది యావత్ రాష్ట్రం యావత్ రాష్ట్రం తెలంగాణలో ఉన్న 45,000 ఆరోగ్య సమస్యలను అలనాటి గవర్నమెంట్ ఏదైతే 2009లో ఉన్న గవర్నమెంట్ గుర్తించి ఇంకొక సర్టిఫికేట్ డిజైన్ చేస్తామని నియమిస్తామని చెప్పి చెప్పింది ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి ఈరోజు మేము ఏమంటున్నామంటే మాకంటూ ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత పరిధిలో మీరు చేయాలనిస్తే కనుక మేము కూడా అదే పరిధిలో చేస్తామంటున్నాం ఏదో కడకడ కొంతమంది తప్ప మ్యాక్సిమం మావలు బాల పరిధిలో ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సమస్య ఏంటి మనల్ని ప్రభుత్వం గుర్తించాలా ప్రభుత్వం గుర్తించి ఆ యొక్క ప్రభుత్వం గుర్తించిన మన సమస్యలను ఏదైతే ఉన్న సమస్యను తీర్చడమా లేకుండా మనకు ఒక కొత్త డిజైన్గా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడమా అని చేయాలి అది ఈరోజు ఏదైతే మనం సమస్య గురించి పెట్టుకున్నాం ఈరోజు పబ్లిక్ కార్యక్రమం అని మరి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని గుర్తించిన తర్వాత మనం ఒక ఉపయోగించాలనుకుంటున్నాం ఈరోజు మాట్లాడడం ప్రోగ్రామ్ కాకుండా నిజంగా కూడా వాస్తవానికి కూడా మన సమస్యల గురించి మాట్లాడాలని చెప్పుకున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ పెద్దలు ఉన్నారు ఎడిషన్ డాక్టర్స్ అసోసియేషన్ అర్జెంట్ అధ్యక్షులు కార్యదర్శి గారు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనకు ఒక విన్నపం ఏంటంటే మా ఏవైనా సరే సమస్యలు ఉంటే మనం ఇద్దరు కలిపి జప్ చేసుకుంటే ఇలా సమస్యలు ఉంటే కూడా చెప్పుకుంటే బాగుంటుందని కూడా గతంలో చెప్పినాం ఇది కూడా వాళ్ళు చెప్పడం అయితే మనకి కళాకృతమైంది ఇప్పుడు ఎవరి గారు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒక అతిథులు కూడా మాట్లాడతారు కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే మనం ఈరోజు వచ్చిన సమస్యలు మాట్లాడాల్సి ఉంటే రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఉన్న ఈఎంపీ ఆయన పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం దానికి మీరందరూ కూడా కేంద్రీకరించి త్వరలో రేపు కూడా నిర్ణయిస్తాం మీ మండల అధ్యక్ష కార్యదర్శులు కనుక చాలా మంచిగా కోఆపరేషన్ చేసి ఇంకా చేస్తే దానికి నేను కష్టపడి దాన్ని పై స్థాయికి తీసుకుపోయి మిమ్మల్ని అందరికీ కూడా మంచి వాతావరణాన్ని సృష్టిస్తుండే కాకుండా మన పిల్లలను కూడా బాగుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకొక అతిథులు మన గౌరవ అతిథులు
మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి నిజామాబాద్ టెన్నిస్ అండ్ టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీపీ సుధాకర్ గారు మాట్లాడవలసిన ఏర్పడుతుంది. పెద్దలకు కాకరెడ్డి రాజుగారికి కృతజ్ఞతలు, మరియు మా జిల్లా అధ్యక్షుడు నల్లమహేశ్వరయ్య గారికి, కోసాడు కారుగోడు సాగు గారికి, సెక్రటరీ శ్రీనివాస్ గారికి, పోటీ ప్రెసిడెంట్ బాహిన్ గారికి, నా యొక్క శుభాభివందనాలు. మరియు ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ వ్యాపారవేత్త అపరధన దాన ధర్మిడు నిత్య కృషిదనుడు, ఎంతో మంది పేద విద్యార్థులతో విద్యార్థుల జీవితాలతో వెలుగు నింపినటువంటి మహాజ్ఞాని, ఎంతో మంది పేదల తరపు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి, కారణ జన్ముడు, అనిత్యము సేవ కార్యక్రమాలు చేస్తూ అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఆనందపడే నిత్య సంతోషి, అనుమాత్రం కూడా గర్వం లేని మహోన్నతమైన భావాలు గల మహామనిషి, ప్రజలు ఇచ్చిన ప్రధాన నాయకుడు మన అన్న సూర్యనారాయణ. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు కుల మత భేదాలు లేకుండా, పేద ధనిక లేకుండా, గిరిజన అందులో అంతు అని అనుకోకుండా రాత్రి పగలు సేవలు చేస్తున్నటువంటి గ్రామీణ ఆరంపి టిఎంపి వైద్యుల ఉంటుంది, కానీ సేవలు అందించేటటువంటి ఆరంపి టిఎంపి ఊరు ఉండనే ఉండదు. అయినా కూడా మనకు ఒక గుర్తింపు అనేది కనబడటం లేదు. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని కని దానిని చదివించి అమెరికాకు పంపిస్తున్నా, తల్లిదండ్రులు మాత్రము గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్నారు. వారు డబ్బులు సంపాదించినా కూడా సేవలు మాత్రం తల్లిదండ్రులు చేయకుండా ఉన్నటువంటి వారికి కూడా మన ఆరోగ్య పిల్లంటి వైద్యులు రాత్రక బదలనక వారికి సేవలు తీర్చుబట్టి వారికి ఆశీర్వదించాలి. అదే 2009లో దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ఆరబ్బీలకి ట్రైనింగ్ 1000 రోజుల ట్రైనింగ్ ఇచ్చి వారికి కమ్యూనిటీ పారామెడికల్ అనే ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అవునా? మరి ఇప్పుడు అలాంటి లైసెన్స్, ఓకే, అలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని విసులు వచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మా సూర్యనారాయణ గారి చేతులతో స్టార్ట్ చేయాల్సిందిగా నేను చిన్నప్పుడు అన్నకు ప్రతి మన కాపాడ అన్న ఉదయాల్లో కలగాలి. అదేవిధంగా 108 వాహనాల్లో సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సంబంధించిన వ్యక్తుల్ని అపాయింట్ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని కూడా మరి ఈ ఆర్ఎంపి టిఎంపి సర్టిఫికెట్ ఇచ్చిన వారికి మాత్రమే కేటాయించేటట్టు రిఫర్ చేయాల్సిందిగా నేను సూర్యనారాయణ గారిని మనసు పడిపోతున్నాను. అన్నగారికి ఇది అయితే కాదు, నా చిన్న ఈ టిఎంపి ఆర్ఎంపిలో తోడు చిన్న కోరికన్నా ప్రతి విలేజ్ లో ప్రతి విలేజ్ నుంచి రాజీ కష్టపడేటువంటి ఈ ఆర్ఎంపి ఎంపీలకు ఒక గుర్తింపు ఉండాలి.
దీనికి ఒక గవర్నమెంట్ నుంచి ఒక హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ హాస్పిటల్ విలేజ్ క్లినిక్ అని పేరు పెట్టి లేదా మీ పేరు మీద ఒక క్లినిక్ తెచ్చి అక్కడ నుంచి పేద ప్రజలకు దీంతో కానటువంటి సేవలు పైకి పంపించే విధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇంకా సిగ్నల్స్ వేరే సిగ్నల్స్ కానీ రిఫర్స్ ఆర్ఎంపీలు పిఎంపీలు రిఫర్స్ చేస్తే ఆరోగ్యశ్రీలో చేసుకునే విధంగా గవర్నమెంట్ మీకు గుర్తింపు ఇవ్వాలని నా యొక్క కోరిక అన్నగారు. దయచేసి మీరు ఈ మూడింటి మీద మా చిన్న కోరికలు తీస్తారని ఈ సభాముఖంగా మీకు కోరుతున్నానన్నా. ఒక్కసారి ఈ మూడింటి కూడా మళ్ళొకసారి చెప్పటి పోతాను అన్నగారు. కెమిస్ట్ రజీష్ అసోసియేషన్ సెక్రటరీ సుధాకర్ తరఫున మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు చాలా మంది మన తెలంగాణ అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మరి దీని కారణంగా నేను ప్రతి మండలాలకు గెలవడం జరిగింది. కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే మన ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వైద్యులు వితౌట్ లైసెన్స్ మందులు తెచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది విరుద్ధము. ఇది యాజ్ ఎ సెక్రటరీగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎటువంటిది కూడా లైసెన్స్ లేకుండా మందులు అమ్మకూడదు. మీకు ఏదైనా మందులు పెట్టుకొని సేవలు అందించాలనుకుంటే మీరు డైరెక్ట్గా మా అసోసియేషన్కి మా అధ్యక్షుల దగ్గరకు వచ్చినచో మీకు లైసెన్స్ ఇప్పించి మిమ్మల్ని ఇంచేయగలుగుతామని కూడా నేను సమర్థించాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పీసీడీ కంపెనీస్ అని చాలా కంపెనీస్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇది పీసీడీ జెనరిక బ్రాండ్ అనేది వైద్యులకు ఎటువంటిది కూడా కొనవదు. ఎందుకంటే ఒక వైద్యుడికి తెలిసేది ఏంటంటే పేషెంట్కి నయం కావాలి, పేషెంట్కి ఉన్నతమైన మంచి డ్రగ్ ఇవ్వాలనే కోరికతో ఒక రిప్రజెంటేటివ్ నమ్మి మనం రాయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన నిజామాబాద్లో 600,000 స్టాక్ దొరకడం జరిగింది స్టోరేజ్, దాంట్లో 1% కూడా మందు లేదు. కాబట్టి నేను మీ వైద్యులందరికీ సభాముఖంగా కోరేది ఏంటంటే మీరు ఏదైనా సరే మెడికల్ ద్వారా కానీ లైసెన్స్ ద్వారా కానీ మందులు పంపిణీ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక ఇంకోసారి మన కమిషన్ రజిస్టర్ ప్లస్ వైద్యులతో ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఎందుకంటే అన్నగారి టైం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి దయచేసి ఏమనుకోని మళ్ళొకసారి పెట్టుకుందాం. జనరల్ సెక్రటరీ సుధాకర్ గారు అన్ని విషయాలు ఏదో చెప్పిండు. నేను చెప్పేది ఏంటంటే భగవంతుడి తర్వాత భగవంతుడు అంటే డాక్టర్స్ అంటే రిసెర్చ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే మీ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద నేను మన సువర్ణ ఒక కోరిక కోరుతాను. సువర్ణ దయచేసి మా కోరిక నెరవేర్చాలి, ప్లీజ్ నోట్ చేసుకోండి. మన నిజామాబాద్ టౌన్లో పట్టణంలో ఆవులు రోడ్ల పైన ఏదో చెత్త చెత్త నింపుగా తిరుగుతున్నాయి. అది చాలా చాలా బాధాకరమైన విషయం. మీరు దయచేసి నిజామాబాద్ టౌన్లో ఉన్న అన్ని ఆవులని పోటీ చేసి ఒక ఏదో ఒక సర్చ్ ఏదో సమ్ గోశాల ఏదైనా ఫామ్ చేస్తే దీని ఎగ్జాంపుల్గా తీసుకొని మన తెలంగాణ స్టేట్ అందరూ కూడా చేస్తారన్నది ఆశ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సభ్యులు, ప్రియతమ నాయకులు, పెద్దలు సంఘటన గుప్పారెడ్డి, అదేవిధంగా ఈ కెమిస్ట్రీ ప్రజేష్ అధ్యక్షుడు మదన గారికి, అదేవిధంగా
సుధాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగవ లక్ష్మణ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన ఏపీ ఆంధ్రప్రదేశ్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం మీ అందరినీ ఈరోజు ఇలా కలవడం, నిజంగా వైద్యులు అంటే ఈరోజు సమాజంలో చాలా ఉన్నత స్థాయి అనేది వైద్యులకు ఉంది. మనం చూస్తూ ఉంటాం మనిషి జీవితంలో రెండే సమస్యలు, ఒకటి ఆ రెండు సమస్యల్లో మొదటి సమస్య ఆరోగ్య సమస్య అయితే రెండవది ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య కన్నా పెద్ద సమస్య అనేది ఆరోగ్య సమస్య. ఈరోజు నిజంగా ఎక్కడ చూసినా ప్రతి మనిషికి ప్రజల్లో మమేకమై ఒక ఇంటి మనిషిగా సేవలు అందించేవాళ్ళంటే ముందుండేవాళ్ళు వైద్య సేవలో నిజంగా ఆరోగ్యులు తీయండి. ఏ కుటుంబానికి వెళ్ళినా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే అక్కడికి మధ్యతరగతి దాని పైన తరగతి అనే తేడా ఉండదు. కానీ ఆర్ఎంపీ టీఎంపీ మాత్రం వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకొని వాళ్ళకి సేవలు అందిస్తాము. అలాంటి ఒక మంచి వృత్తిలో మంచి ఆలోచనతోటి నిస్వార్థంగా సేవలు చేసే మీ అందరూ కూడా మేము ఎప్పుడూ సహాయంగా ఉంటాం. తప్పకుండా మన కోవిడ్ టైంలో కూడా ఎంతో మంది ప్రజలకు ధైర్యాన్ని నింపిన వాళ్ళు పదములు మీరు. మీ అందరూ కూడా మా తరఫున ఎప్పుడు ముందుగా ఉంటాం. ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఒక సంఘంగా ఏర్పడి ప్రజల్లో సేవకు కానీ అదేవిధంగా ఈరోజు మదన గారు మాట్లాడుతూ ఒక గోమాత గురించి మాట్లాడింది, అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఇలాంటి ప్రజలకు ఇలాంటి అందాలి, ఈ సమాజం ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో మీరందరూ కూడా ముందుకెళ్ళడం చాలా సంతోషం. ఈ సమావేశంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. ఎందుకంటే వాస్తవానికి కూడా ఈరోజు పదిహేను ఉన్నాము క్లాస్ పదిహేను ఉన్నదో మా పేరు మీద పదిహేను ఉన్నాం చెప్పడం. అదే విషయం సూర్యమండ అసెంబ్లీగా చెప్పాలని చెప్పారు కోసం ఇక్కడ కోరిక ఏమంటే అన్నగారికి మా యొక్క కోరిక మీ ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్ స్థలం కొనగలిగిననే కానీ ఆ స్థలంలో భవన నిర్మాణం ఉంటాయని కూడా చెప్పలేదు. మా కోరిక ఏంటంటే ఆ భవన నిర్మాణంతో మీ ద్వారా మా అసోసియేషన్ ఇంత పన్ను రూపం కానీ మీరు ఏదైనా దాన్ని వస్తు రూపం కానీ కట్టడానికి మీ యొక్క హస్తలాంచి కావాలని ఎందుకంటే నిజంగా ఇందాక సుధాకర్ అన్న అందరూ అన్నారు రాజన్న కానీ ప్రధాన నిజామాబాద్ ఒక కోరికలో దంతా సూర్యనారాయణ అన్న నిర్మాణం అందరికీ మత కులపత కాదు ఎందుకంటే ముప్పై ఇంటికి పోయినా ఆ ఇంటికి పోతే మనం వాపస్ రామని ఒక తప్పకున్న మనిషి సూర్యనారాయణ. ఒక ప్రాక్టీషన్గా కాక నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న గదిలో పనిచేస్తుంది మన కుటుంబంతో ఒక అనుభవ అనుభవ సంబంధం ఉన్నాడు మా చిన్నారాలక సూర్యన్న గారు పోతే మనం వాపస్ రామం అనేది ఒకటి ఉన్నది అనే చెప్పడం. ఏదైనా సరే అలాంటి మనిషి ఈరోజు నిజంగా కూడా ఈ స్థాయి భగవంతుడు కల్పించింది మిమ్మల్ని కూడా నేను ఆయనకుంటాను. ఒక మంచి ఉన్నత స్థానం ఒక శాసనంగా ఎమ్మెల్యేగా ముట్టుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న సూర్యనారాయణ మరొకసారి పేరు పేరున ప్రకారం మీరు ఇదే రకంగా ఉండి అదే ప్రజలకు ఈరోజు సమస్యల మీద ఒక మంచి ఏదైతే మీరు ఈ యొక్క ప్రభుత్వాలు డిజైన్ చేసిన మీరు ఇచ్చే కార్యక్రమాలు ఆ కార్యక్రమాలన్న ఈ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా కామన్ గారు రెండు గారు ఒక ఇటీవల క్లాస్మేట్ అయినా కూడా చేసి మాకు బాగా నచ్చింది. అంటే ప్రజలతో మన అమేకమై ప్రజానాయకుడు ఉండాలి కానీ ప్రజలు వస్తే మీరేం రాబాయి లేదనడం అట్లా కాకుండా ఈరోజు నేను ఫోన్ చేస్తే తన డెల్లీ రోజు కూడా ఈరోజు క్యాన్సిల్ చేసుకున్నాను. అది మన అసోసియేషన్ తనకు ఎందుకంటే అందరికి నిజంగా బిజీ షెడ్యూల్ ఉండే ఆర్ఎంపీ తీర్పులు ఫస్ట్ నిజామాబాద్ మీటింగ్ ఏర్పాటు చేసి మన ఒక మీటింగ్ తన రావడం మనం అందరం కూడా తనకు సపోర్ట్ చేసి అరే ఖచ్చితంగా దాన్ని మంచి ఉండాలని మనమే కాకుండా ప్రజలలో కూడా తీసుకపోయడం గెలిపించాం. ఆ గెలిపించిన దానికి తనకు మంచి మనం కూడా ఖచ్చితంగా తనకు చూసిన సహకరించి మనం కూడా తనకు ఎన్నంటూ ఉండి మా యొక్క సహకారాలు మా యొక్క వైద్యం ద్వారా మా పిఎంపీ ఆరోగ్యం ఏదున్నా కానీ మీ యొక్క మీ ద్వారా కానీ ఇది ఒక మంచి హాస్పిటల్ అని పిల్లలకు కూడా నేను థ్యాంక్ చెప్తాను ఈ సందర్భంగా. అదేవిధంగా అన్నింటినీ ముఖ్యం ఈరోజు గైడీ క్యారం రావడం ఈ గైడీ క్యారం రావడానికి కారణం కూడా మన గురువులు ఏ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్టేజ్ తరఫు
ఆ యొక్క యాడ్స్ ఇచ్చిన డాక్టర్స్ గట్టిగా చెప్పట్లేదు సార్, థ్యాంక్ చెప్తున్నాం. ఈ యొక్క రైలు కూడా మనం ఆవిష్కరించుకొని అందరి పంపించాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం డైలీ ఫ్రీ అని కూడా కోరుకుంటుంది. ఇంత బాగుపచ్చమైన కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మాకు ఒక చిన్న రోజు ఏమవుతుందంటే ప్రతిసారి మీటింగ్ కట్టాలంటే ఎవరిపై పెట్టుకున్నా ఎవరి దగ్గర పోవాలని అనిపిస్తున్నాం. బిల్డింగ్ కట్టాలంటే దాని ఫండ్ ఉంది. ఈరోజు ఈ బిల్డింగ్ అడగగానే శుభాకరణ మదనం పొందాను. సరే పైసా మీరు పెట్టుకోండి, వాళ్ళ ఉంది మనం ఇప్పుడు ఫోరం దాకా పోకుండా ప్లే చేయమని చెప్పి కొద్దిగా లేట్ అయింది. ఇంకా రెండో అందరూ కూడా ఇందిరా మండల అధ్యక్ష కార్యదర్శులు, ఇందిరా మండల దర్శకులు మొత్తం జిల్లాకు క్లబ్ చేయకుండా నిజామాబాద్ అర్బన్ అని క్లబ్ చేసి మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరుగా వచ్చిన ముఖ్యంగా వచ్చిన అధ్యక్ష కార్యదర్శులతో మరియు పిఎంలందరూ కూడా ఒకసారి నాకు ఈ యొక్క అవకాశం కల్పించిన మీటింగ్ ఏర్పడడానికి అందరూ కూడా తలవంచి నమస్కరిస్తున్నా. మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు. ఈ మీటింగ్ ఒక చిన్న ఏంటంటే మదన్నకు అండ్ శుభాకరణకు మేము మీటింగ్ పెట్టుకుంటాం. మాకు ఫ్రీ కూడా ఇవ్వమని అడిగాం. మేము మెయింటెనెన్స్ ఛార్జ్ తీసేసి ఏదైనా కరెంట్ ఛార్జ్ తీసేసి మాకు ఇస్తే మేము ఎవరికూడా ఏదో పెడుతున్నాం కానీ అది మేము డిస్కషన్ చేసి మేము అసోసియేషన్ పెడుతున్నాం చెప్పి కోరుకుంటాం సార్. నచ్చుకున్నాం ఏదైనా తలుచుకున్నట్టు ఖచ్చితంగా బుద్ధి కావాలని చెప్పేసి అనుకుంటున్నా. ఒకసారి నమస్కరిస్తున్నాం. ఇదే రకంగా మనం కలకాలం ఏదైతే నా యొక్క సర్వీస్ అందరూ నా ప్రయత్నిస్తాను. మీ అందరూ కూడా నాకు ఇంతటి మహాన్వతమైన స్థానం కల్పించి రాష్ట్రంలో జిల్లాలో మీ అందరూ కూడా పేర్కొన్న మర్చిపోరు. నా దాంట్లో ఏమైనా తప్పులు చేసినట్టుంటే నేనేమైనా నా ద్వారా ఏమైనా అసోసియేషన్ ఏదైనా చేస్తే దీనికి నాకు తప్పకుండా అడగచ్చు. మాకు జిల్లా ఉన్న కార్యవర్గం పైన అందరూ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసి, ఎందుకంటే ఈ టీమా కంటే జిల్లాలకు నాయకత్వం ఉండాలంటే నాయకత్వంతో మేము సహకరించాలా. దానికి మీరు సహకరిస్తే ఇంత స్థానం దొరుకుతుంది. మేము మర్చిపోలేము. ఎందుకంటే బీఎంపీ ఆరోగ్యులకు నాకు ఒక గోల్ ఉన్నది ఏంటంటే మీద గుర్తించి ఒక భవనం చేయించిందంత నా గోల్ కంప్లీట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ కాదు, ఈ గోల్కి బయట కావాలనే ఆకాంక్ష సూర్యన గోల్ చెప్తే. ఎందుకంటే ఒక్కొక్క గోల్ నాకు నేను ఒక మంచి లీడర్ కావాలని కోరుకున్నాను కాబట్టి ఆ లీడర్ని ఎవరు కూడా ఆపలేక చేస్తున్నా. దాన్ని మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ సేవలను నేను ఎప్పుడు కూడా మర్చిపోయిన నేను కూడా నా సేవలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన అధ్యక్ష కార్యదర్శుల మండలాలకు కూడా ఒక మంచి మా అసోసియేషన్ తరఫున నిర్మాణం ఇప్పిస్తాం. మేమందరం కూడా ఇంకొక 10 నుంచి 15 నిమిషాలు మన ముందు కూడా ప్రోగ్రెడతాం కాబట్టి గట్టిగా ఒకసారి చెప్పకు పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లా మత్స్వన్ గారికి, సెక్రటరీ తన స్పీచ్ తోటి అందరికి ఉత్సాహపరిచిన వీర్కూర్ సుధాకర్ గారికి, ఇద్దరు సాయిబు గారికి, మరియు వేదిక మీద ఉన్న స్థానిక కార్పొరేటర్ యాలం రాజు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవ లక్ష్మణ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, క్యాషియర్ పురుషెట్టి గారికి, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ రాజన్ గారికి, రవి వర్మ గారికి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర గారికి, మరొక జాయింట్ సెక్రటరీ పురుషోత్తం గారికి, ఆర్గనైజ్ సెక్రటరీ రాములు గారికి, జితేందర్ గారికి, సెక్రటరీ గోపి గారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న టీఎంపీ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన టీఎంపీ సోదరులందరూ కూడా ఈ మధ్యాహ్నం నా నమస్కారాలు. అందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నా గెలుపుకు కారణమైన టీఎంపీ సభ్యులు, కుటుంబ సభ్యులతో పాటు నేనే అభ్యర్థి అని నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తాను. వైద్య నారాయణ, వైద్యులు అంటే ప్రాణాన్ని కాపేవాళ్ళం. అటువంటి ఈరోజు దేశంలో పట్టణాల కన్నా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాలలో టీఎంపీ వైద్యులు అక్కడ ఉన్న గ్రామస్తులకు ఏంటంటే, మాకు ఎప్పుడు 24 గంటలు మాకు ఏదైనా ఏ బీమారు వచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకేదైనా పైసలు ఉన్నా లేకున్నా మాకు మా డాక్టర్ సాహెబ్ ఉన్నారని ఒక భరోసా ఇచ్చే మీ అందరూ కూడా మరి ఎంతసారి మీరందరూ కూడా ఆ గ్రామంలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు. నేను చాలాసార్లు చూసినా ఉన్నాను జానికంపేటలో మా స్నేహితుండే గతంలో రమేష్ డాక్టర్, నేను అక్కడ ఫ్రెండ్లీగా నేను కూర్చుండేది. అక్కడ గ్రామస్తులను ఏంటంటే మీరు ఒక పెద్ద మనిషి, ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు ఆ విధంగా గ్రామస్తులతో కలిసిపోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయక విషయం. ఇక మా మోహన్ సోదరుడు సమస్యల గురించి నాకు చెప్పిండు, తప్పకుండా నేను ఈ టీఎంపీ సభ్యులకు అండగా ఉంటాను, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా ఈ సమస్యను నేను మాట్లాడతాను, కొంచెం కూడా తెలియజేస్తాను. నేను నిన్న ఢిల్లీ పోవాల్సి వచ్చింది, అవసరం ఉండే పోయేది, కానీ లేదన్నా తప్పకుండా నేను, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మా సోదరులు వస్తున్నారు, తప్పకుండా రావాలండి. మాకున్న అనుబంధం అటువంటిది, నేను ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మధ్యన నాకు సమస్యలు మీరు వినిపిస్తూ నాకు సన్మానం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీకు ల్యాండ్ ఉందని చెప్పింది ఎక్కడ జిల్లాగా రూరల్ అండి, రూరల్కి వచ్చినా అక్కడ స్థానిక ఎమ్మెల్యేతోటి పండిపించడానికి నేను కూడా ప్రయత్నిస్తా, నా పండు నుంచి కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఎప్పుడైతే భవన నిర్మాణం మీరు మొదలు పెడతారో నా సొంతగా నా ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎందుకంటే నేను ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషము. వందలాది వేలాది మంది ప్రాణాలు కాపాడే మీరు మీ అసోసియేషన్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా
పౌరే బార్ ఏం సర్కారో కేంద్రంలో మీ అందరికి తెలుసు. మీ అందరూ మన అసెంబ్లీలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన కుటుంబం కోసం కాదు, తన స్నేహితుల కోసం కాదు, తన పిల్లల కోసం కాదు, 10 సంవత్సరాల నుండి ఒక నీతి నిజాయితీతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ఆ నాయకుడికి మద్దతు ఇచ్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరు కూడా నేను తెలియజేస్తాను. మనమే చూసినాం 22 జనవరి రోజున దేశమంతా దీపావళి జరుపుకున్నాం. 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది ధన సేవకుల ప్రాణత్యాగంతో అయోధ్యలో బాలరాముడు మళ్ళీ రావడం జరిగింది. ఆ సన్నివేశాన్ని మనమందరము టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా తిరగించడము నిజంగా మన పూర్వ జన్మ సంస్థం ఉన్నది, మన అదృష్టం ఉంటుంది. ఆ సంఘటన మనం చూడడం జరిగింది. ఈ నెల రోజులన్నీ కూడా మొత్తము దేశవ్యాప్తంగా ఇంకా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజులలో మీరు ఈ కార్యక్రమం పెట్టుకోవడం అనేది నిజంగా చాలా సంతోష కార్యక్రమం. మీరు ఎవరైనా అంటే మీ తరఫు నుండి అయోధ్య అంటే అక్కడ పల్లెటూళ్ళని అయోధ్య వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే 50% సబ్సిడీ 1900 రూపాయలకు పోవడము రావడము ట్రైన్ చేస్తుంది. 50% సబ్సిడీ చోటు అంటే వెళ్ళేటప్పుడు భోజనం కానీ 2 పిల్లల భోజనము టిఫిన్ వచ్చినప్పుడు సేమ్ అక్కడ రూపాయి ఖర్చుగా కూడా వ్యవస్థ తయారైంది. ఎవరైనా ఉంటే మీరు ప్రపోజ్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ఇంకా ఘనంగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మోహన్ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు ఈ కార్యక్రమానికి మూడైనా కానీ ఆకలి అనుకోకుండా నేను ఆలస్యమైన ఓపికతోటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాట్లాడుతూ ఒక్కసారి ఎవరైతే ఇక్కడ మండలాలు తీసుకున్నారో వాళ్ళు అలాగా సత్కారం తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకొక మండలాలు దయచేసి ఎందుకంటే సాధించారు తీసుకోవాలి.